ఇటీవల జనసేన పార్టీ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవాణి కార్యక్రమం ద్వారా నేరుగా పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ తో ఈ నెల 15 నుండి జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో అధినేత పవన్ వెల్లడించారు. హృదయపూర్వక నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించి గత సెప్టెంబర్లో 2, 3, 4 తారీఖున ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేసాం. ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి ఎలా ఉందనేది మొన్న ఈ మధ్యన వైసీపీ నాయకులు అసలు ప్రతిపక్షాలకి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం, వెంటనే రోడ్లు వేసి వాళ్ళ నోళ్లు కట్టడి చేద్దాం అనే దీంట్లో భాగంగా ఆ ఛాలెంజ్ని మేము కూడా స్వీకరిస్తూ ముఖ్యంగా రేపటి నుంచి 15-16 నుంచి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించి, ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించే మాట్లాడాలి అంటే రాష్ట్ర రహదారులు ఆర్ఎండ్బి పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కిలోమీటర్లు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కిలోమీటర్లు, ఇతర రోడ్లు 6,100 కిలోమీటర్లు. సో వీటి కోసం రకరకాలుగా రోడ్ల మరమ్మతుల కోసం ముఖ్యంగా మేజర్ పంచాయతీ రోడ్ల కోసమే 9,222 కిలోమీటర్ల కోసం 1,072 కోట్లు కేటాయించాం. రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు, కానీ చూస్తే ముఖ్యంగా పంచాయతీ రోడ్లు పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అండ్ ఎందుకు పందులను డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నారేమో, పాపం రోడ్లు వేయడం మానేశారు. అవి కూడా మూగజీవాలు, వాటికి కూడా హక్కు ఉంది, బతికే హక్కు. అవి ఎక్కడన్నా బతకచ్చు, కానీ పాపం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే పందుల కోసం రోడ్ల మీద వదిలేసారు. అందుకనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి రోడ్ల మీద. చక్కగా గుంటల్లో వాటికి కావాల్సినంత చక్కటి నీళ్లు ఉన్నాయి. సో ఇది పంచాయతీ రోడ్ల పరిస్థితి. ఇవి కాకుండా రోడ్ల నిర్వహణ కోసం పెట్రోసెస్ వసూలు చేస్తున్నారు. అది 670 కోట్లు. మరి ఆ డబ్బు ఎటు వెళ్తుందో తెలియట్లేదు. అలాగే 8,000 కిలోమీటర్ల మెయింటెనెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2,100 కోట్లు అప్పు తెచ్చారు. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు. అయితే ఆ శాఖ నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్లు వేయడం మానేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్లకి ఇంకొక కారణం. దీంట్లో 30,000 కిలోమీటర్ల మేర రోడ్లు కనీసం రిపేర్లకు నోచుకోలేదు, కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు. కొత్త రోడ్లు వేయాలి యాక్చువల్గా, కానీ వీటికి రిపేర్లకే డబ్బులు లేని పరిస్థితి. డబ్బులు ఉన్నాయి, మరి ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు. ఇదొక పరిస్థితి. అలాగే కనీసం ఒక్క లేయర్ వేద్దామని ఆంధ్రప్రదేశ్ రోడ్లకి కనీసం తక్కువలో తక్కువ 7,000 కోట్లు అవసరం అవుతాయి అన్నది ఒక అంచనా. అలాగే ఏటా కనీసం కాకినాడ జిల్లా తునీపట్నానికి చెందిన జన సైనికుడు 7